ఉష్ణోగ్రత. వెల్కమ్ బ్యాక్. ప్రభుత్వ జీవోలు ఎందుకు చీకట్లో మగ్గాల్సిన పరిస్థితి వస్తుంది? ప్రభుత్వం ప్రజలకు పారదర్శకమైనప్పుడు కోర్టులకు వెళ్ళి మరీ తెలుసుకోవాల్సినటువంటి అగత్యం ఎందుకు దాపరించింది? సో ప్రస్తుతం ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందా లేదా? ఆల్ ఇండియా సర్వీసులో పనిచేసిన మీకు ఈ జీవోలకు సంబంధించి కావచ్చు, లేదా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ప్రజలకు తెలియాల్సినటువంటి అంశం మీద మీరు చూసినప్పుడు మురళీ గారు ఏమనిపిస్తుంది? కొన్ని జీవోలు బయటకు చెప్తారు, కొన్ని జీవోలు బయటకు తెలపరు, అదేమన్నా అంటే కాన్ఫిడెన్షియల్ అంటారు. అసలు కాన్ఫిడెన్షియల్ అని భావించే జీవోలు ఏంటి, లేదా ప్రజలకు తెలియాల్సినటువంటి జీవోలు ఏంటి? ఎందుకు తెలియజేయకుండా కొన్నింటిని మాత్రం బయటకు రానికుండా చేస్తున్నారు? యా ఇప్పుడు యాక్చువల్గా జీవోలు కాన్ఫిడెన్షియల్ జీవో అనే ప్రసక్తే ఉండదండి. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కాన్ఫిడెన్షియల్ అనే సబ్జెక్టే లేదు, ఎక్సెప్ట్ కొన్ని పోలీస్ కేసులు తప్ప, ఓన్లీ హోమ్ డిపార్ట్మెంట్ పోలీస్ కేసులు తప్ప. అదే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితేనేమో విదేశీ వ్యవహారాలలో కాన్ఫిడెన్షియల్ సెక్షన్స్ ఉంటాయి, రాకు సంబంధించిన కాన్ఫిడెన్షియల్ సెక్షన్స్ ఉంటాయి, ఇష్యూస్ ఉంటాయి. సో డిఫెన్స్ సంబంధించినటువంటి కాన్ఫిడెన్షియల్ ఇష్యూస్ ఉంటాయి, కానీ ఇక్కడ ఏమీ ఉండవు. అది అసలు కాన్ఫిడెన్షియల్ అనే వర్డే డస్ నాట్ అరైజ్ ఈ స్టేట్ గవర్నమెంట్ సంబంధించి. ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఎందుకు దాచిపెడతారు అంటే వీళ్ళు అంటే వాళ్ళు ఓపెన్గా లేరన్నమాట, అంటే పారదర్శకతగా తీసుకోవడానికి ఇష్టపడటం లేదు వాళ్ళు. ఎందుకు ఇష్టపడటం లేదు అంటే దాని వెనకాల ఒక స్వార్థపూరితమైనటువంటి కొన్ని ఇంటెన్షన్స్ ఉంటాయి, పక్క 100% ఉంటాయి. సో ఇందాక ఎవరో చెప్తుంటే విన్నాను నేను, అంటే మన వీరే శేఖర్ గారు చెప్తుంటే విన్నాను, ఏంటంటే ఎక్కువ కూడా ఈ మధ్యకాలంలో మనకి భూ మాఫియా ఎక్కువైపోయింది. అంటే గవర్నమెంటే మాఫియా అయిపోయింది, టు బి ఫ్రాంక్. ఈ గవర్నమెంటే ఈ భూ మాఫియా, ల్యాండ్ మాఫియా అయిపోయి, సో మనకి హైదరాబాద్లో పరిస్థితి ఎట్లా ఉందంటే ఒక కనీసం ఒక ఒక 1000 ఏకర్స్ తీసుకుంటే అది ఒక 50,000 కోట్లకు సంబంధించిన సంపదకి సంబంధించినటువంటి వ్యవహారం ఉంది. ఇలాంటి సంపదలు చాలా ఉన్నవి మనకి, గవర్నమెంట్కి సంబంధించిన భూములు కావచ్చు, అసెంబ్లీ భూములకు సంబంధించినవి కావచ్చు, లేకపోతే ల్యాండ్ అక్విజిషన్ చేసి ఒక 10 లక్షలు ఒక 20 లక్షల రూపాయలు రైతులకు ఇచ్చి దాన్ని మళ్ళీ లావాదేవీలుగా, కొన్ని అఫీషియల్ లావాదేవీలు ఉంటాయి, కొన్ని వెనకాల మళ్ళీ అనఫీషియల్ లావాదేవీలు ఉంటాయి. సో అఫీషియల్ లావాదేవీలు ఏమో గవర్నమెంట్ ఎక్స్చెకర్కి వస్తాయి, అనఫీషియల్ లావాదేవీలు ఏమో వెనకాల నుంచి మా చేతులు మారుతాయి. సో ఇలాంటివి చాలా ఉంటాయి కాబట్టి సో ఈ జీవోలు బయటకు రాకుండా చూస్తున్నారు. అట్లాగే కొన్ని అపాయింట్మెంట్స్, నేను అనుకుంటా నేను రాకముందు మీరు డెఫినెట్గా మహారాష్ట్ర మర్కద్ శరద్ అనే అపాయింట్మెంట్ గురించి మీరు డిస్కస్ చేసే ఉంటారు. సో ఇలాంటి జీవోలు కూడా రావు. అట్లాగే అనవసరంగా కొన్ని పొలిటికల్ అపాయింట్మెంట్స్ ఉంటాయి, ఆ పొలిటికల్ అపాయింట్మెంట్స్ ఎందుకు ఉంటాయో, ఏం అవసరాలో ఏమి తెలియదు. సో అలాంటి జీవోలు చాలా రకాలు. ఇప్పుడు శాండ్కి సంబంధించిన జీవోలు, మినరల్స్ సంబంధించిన జీవోలు, ల్యాండ్కి సంబంధించిన జీవోలు, అపాయింట్మెంట్స్ సంబంధించిన జీవోలు, సో చాలా విషయాలకు సంబంధించిన జీవోలు బయట పెట్టారు వీళ్ళు. జీవోలు బయట పెట్టకపోవడం అంత దుర్మార్గత్వం ఇంకోటి వేరే లేదండి. ఎందుకంటే మేము మాలాంటి వాళ్ళము చాలా క్లియర్గా 2015-16 వరకు ఎంజాయ్ చేశాము. జీవోలన్నీ కూడా క్షణంలో, అంటే అసలు వెబ్సైట్ లింక్ అయి ఉంటుంది, సో వెబ్సైట్కి లింక్ కాకుండా జియో నంబరే ఇష్యూ కాదు. అలాంటి ఒక యంత్రాంగాన్ని మన పాత పరిపాలకులు పెట్టినటువంటి యంత్రాంగాన్ని మన బంగారు తెలంగాణ వచ్చిన తర్వాత దాన్ని తుంగలో దొక్కేసి మొత్తము చీకటి రాజ్యంలోకి తీసుకెళ్లిపోయినారు. సో ఇదొక భయంకర, అంటే ఇప్పుడు 2023లో, సో అది కూడా ఇంత ఐటీ టెక్నాలజీ వచ్చి ఇంత ట్రాన్స్పరెన్సీ అయిన తర్వాత కూడా ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే, వీళ్ళు ఒక సాకు చూపిస్తారండి. ఏం సాకు చూపిస్తారంటే, ఏముంది మాకు, మేమంటే పడనోళ్ళు, కోర్టుకు వెళ్తారు, సో జీవోలు ఆపేస్తారు. అవునండి, వెళ్తారు, కోర్టుకు వెళ్ళేది ఇల్లీగల్ కాదు కదా. కోర్టుకు వెళ్తే మీరు కూడా వెళ్ళండి, వెళ్ళి ఒక 1 వారం రోజులు దాన్ని తేల్చేయండి. అంత తొందర ఏముంది, భూములు నమ్ముకునే అంత తొందర ఏముంది మీకు, అపాయింట్మెంట్ చేసే తొందర ఏముంది. ఇప్పుడు ఈ మర్కద్ అనేటువంటి మర్కద్ శరద్ ఉన్నాడు, ఆయన అపాయింట్మెంట్ ఒక ఆగిపోయింది అనుకో, ఒక వన్ వీక్ ఆగిపోయింది, ఒక 1 మంత్ ఆగిపోయింది, ఒక 6 మంత్స్ ఆగిపోయింది. ఏం కొంపలు మునుగుతాయండి? అసలు మనకు కేసీఆర్ ముఖ్యమంత్రి గారు ఏం పనులు చేస్తున్నాడు? కేసీఆర్ ముఖ్యమంత్రి గారు పరిపాలన చేస్తున్నాడా? రోజుకి 12 గంటలు పనిచేయాలి, ఆయన 4.5 లక్షల రూపాయలు శాలరీ తీసుకుంటున్నాడు. రాకేష్ గారు మీరు రియాక్ట్ అవుతారు, ఖచ్చితంగా రాకేష్ గారు రియాక్ట్ అవుతారు. ఎస్, ఒక పాలకులుగా ఉన్నప్పుడు వారు చేస్తున్నటువంటి పని, వారు తీసుకొస్తున్నటువంటి బిల్డింగ్ లో నెలకు 1 కోటి రూపాయలు బిల్డింగ్ లో ఉండుకుంటూ 4.5 లక్షల రూపాయలు జీతం తీసుకుంటూ రోజుకి అసలు ఎన్ని గంటలు పరిపాలన, ఆయన పర్సనల్ విషయాలు తీసుకుంటున్నాడు, ఎన్ని గంటలు రాజకీయం మీద ఉన్నాడు చెప్పండి.